కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులోని 26 డివిజన్ భుజభుజ నెల్లూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో కుమారుడు ఆనంద్ కార్తికేయ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జరిగేటటువంటి పరిస్థితుల్లో అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ వీలైతే అక్కడ నిధులు సేకరించి చేతనైనంత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మన శాసనసభ ఎన్నికల్లో నేను నా సహచరులు అందరూ కూడా ఎవరెవరైతే నాతో ఎన్నో ఏళ్ల తరబడి నడిచారో వారందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శాసనసభ్యుడు శ్రీధర్కి మద్దతుగా అందరూ ఒక్క తాటి మీద నిలబడి పనిచేయటం జరిగింది. మరి శాసనసభ్యుడిగా అతని బాధ్యత అతను నెరవేరుస్తున్నా భగవంతుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నాకు కొంత అవకాశం మళ్లీ ఇవ్వటం జరిగింది. నెల్లూరు రూరల్ జడ్పీటీసీగా నా సతీమణి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా మళ్లీ ఒకసారి ఈ ప్రాంతం కానివ్వండి, వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మీ బంధువులు ఎవరైనా సరే, మీ స్నేహితులు కాని ఏదైనా అవసరాలుంటే నా దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఆ గ్రామాల్లో ఆ ప్రాంతంలో నేను మీ వాళ్లకు అందుబాటులో ఉండేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే ఒక కార్యక్రమం చేసే క్రమంలో ఎంతో కష్టం నష్టం అనుభవించిన వాళ్ళం మనం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఒక స్థాయికి వచ్చాం, ఎవరితోటి వైషమ్యాలు గాని మనస్పర్ధలు గాని లేదా మన ఆధిక్యత నిరూపించుకోవాలనేటటువంటి ఆలోచనతో గాని ఏ రోజు నేను కదిలింది లేదు. అందరూ ఒకటేనని అనుకున్నాం, ప్రతి ఒక్కరూ ఒకరి కోసం ఒకరు అనుకున్నాం. ఆ ఆలోచనతోనే ముందుకు నడవటం జరిగింది. నేను ఈరోజు కూడా మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, శాసనసభ్యుడిగా వైసీపీ అభ్యర్థికి ఏమీ ఆశించకుండా ఆనం కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఆ రోజు ఎంతో నిజాయితీగా పనిచేశారు. అతను శాసనసభ్యుడైనాడు, అందరం సంతోషించాం. నేను ఇప్పుడు కూడా మీకు ఒకటే చెప్తున్నా, ఏదైనా అతని ద్వారా మనకు మన గ్రామానికి ఉపయోగకరమైన పనుంటే తప్పకుండా మీరు అతన్ని కలవండి, మీరు పని అడిగి చేయించుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాలు అతను శాసనసభ్యుడిగా ఉంటాడు. మనం అందరం పని చేశాం, దొంగలం కాదు. తెలుగుదేశంలో ఉండో లేకపోతే అతను ఓడిపోవాలని ఎన్నికల్లో ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ముందుకొచ్చినా మనలో నిజాయితీ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి అందుకనే ఈరోజు ఎవరైనా సరే పదవుల్లో ఉండనివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ మీకు అవసరం ఉంటే తప్పనిసరిగా
మీరు కానివ్వండి, ఎవరికైనా పేదవాళ్ళకి మీ వల్ల సహాయం ఉంది అని అనుకుంటే ఆ దిశగా మీరు అందరూ కూడా కష్టం చేయాల్సిన అవసరం ఉంది అని మనం చేస్తున్నాం. ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా నేను ఉన్నా, జడ్పీటీసీగా నాకు అవకాశం వచ్చిన రేపు రేపు ఇంకొక ఉన్నతమైన స్థాయికి నేను ఎదిగిన దీనికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన నా మీద చూపించినటువంటి ఆప్యాయత ఈరోజు కళ్ళలో కూడా ఆ పార్టీకి ఎటువంటి దెబ్బ తగిలేటటువంటి చర్య నేను చేయను. ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనం అందరం దానికి కష్టమో ఎదుర్కొంటాం, ఏదైనా అవమానం ఎదురైనా ఎదుర్కొంటాను. చాలా మంది సన్నిహితులు ఈ ప్రాంతం వాళ్ళు ఒక కొత్త పద్ధతులు చూశారు, మనకెప్పుడు అలవాటు లేదు. ఎవరైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటటువంటి ఒక వ్యక్తిని అభిమానించేవాళ్ళు, అతని స్నేహితులు, లేకపోతే అతని శ్రేయోభిలాషం ఫ్లెక్సీలు వేసుకున్న వాట్సాప్ మెసేజ్లు పెట్టుకున్నా కేవలం అది అభిమానంతో పెట్టుకుంటారండి. వాటి వల్ల ఏమి రాదు, డబ్బులు ఖర్చు తప్ప. కానీ వాళ్ళ అభిమానం ఎట్లా చూపించుకోవాలనే క్రమంలోనే పాపం వాళ్ళు అవి వేస్తా వస్తారు ఊళ్ళల్లో. దానిని విభేదించేవాళ్ళు లేదు, వాటిని చూపించి బెదిరించే కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరు కూడా పైకెక్కి రాలేరయ్యా. ఎప్పుడు కూడా జరగదు. అసూయ ద్వేషం అనేది ఒక మనిషిని ఎప్పుడు కూడా పైకి రానివ్వదయ్యా, కిందకి తీసుకెళ్లిపోతుంది. నేను అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక వ్యక్తిని అభిమానించినా ఒక పార్టీని అభిమానించినా ప్రతి ఒక్కరూ ఒక మాట మీద కలిసికట్టుగా పోవాలనే ఆలోచనతో నడవాలే తప్ప ఒకరి వల్ల ఒకరికి ప్రమాదం ఉందేమో అనే అనుమానాలతో వాళ్లు పాడవుతూ అందరినీ పాడు చేస్తూ అందరినీ ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులు వస్తే తప్పనిసరిగా అందరం ఖండించాల్సిందే. ఎందుకంటే ఎవరో ఒకరి వల్ల పార్టీ నడవదండి. ఎవరో ఒకడి కష్టం మీదో ఒకడి ముఖం మీదో పార్టీ నిలవదు. అందరి కష్టం, ప్రతి ఒక్కరూ శ్రమ పడ్డారు, ప్రతి ఒక్కరూ చేశారు. గతంలో మేము ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కానీ ఇంతకు ముందు కానివ్వండి, కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఇంత వ్యక్తుల మీద దాడి అనేది జరగలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇది అనుభవం అయి ఉండాలి. ఎన్నో పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం ఉండింది, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ల పార్టీ వ్యక్తిత్వం గురించో, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి అభివృద్ది కార్యక్రమాల గురించో, లేకపోతే ప్రజలకి ఏ విధంగా మేము ఉపయోగపడగలం అనే ఆలోచనతో నడిచారే తప్ప ఫలానా వ్యక్తులు ఫలానా చోట ఉండరు, వాళ్ళని అక్కడ ఉండనీయకూడదు, వాళ్ళు మీరు ఆడకు పోయినారంటే మిమ్మల్ని భయపెడతాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం. ఈ కొత్త ఓరవడి ఇప్పుడే కొత్తగా చూశాం, అనుభవానికి వచ్చింది చాలా మందికి. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఉండదండి. ఒకవేళ ఈరోజు అధికారంలో మేముంటాం, ఇతనితో ఎందుకులే తలకాయ నొప్పి మనం
ఏం చేస్తాడో ఏమోనని ఉంటారు పక్కన. కానీ రేపు ఎప్పుడైనా కష్టం వస్తే నాకు లేదా నాలాంటి నాయకుడికి కావాలి వీడికి ఇంతేనని చెప్పి వెనకాల సంతోషంగా చప్పట్లు కొడతారండి వాళ్ళు. బాధపడరు మనల్ని చూసి అయ్యో ఇతనికి కష్టం వచ్చిందే. ఆ పరిస్థితులు నాయకులు కల్పించడానికి లేదండి. నేను అందుకే చెప్తున్నాను, ఒక నాయకుడు ఫ్లెక్సుల్లో ఉండడయ్యా. మనం చేసే పనుల వల్లనో మన మంచితనం వల్లనో మనుషుల హృదయాల్లో ఉంటాడే తప్ప అది కేవలం మన అభిమానం చాటుకునేటటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఈ ఫోటో ఉంది, ఆయన ఫోటో ఉంటే నేను రాను, అది తీసేయి. అర్థం ఉంది అయ్యా? ఏమైంది ఆ ఫోటోకి? ఎవడైతే ఈ పార్టీకి కష్టం చేశాడో వాడి ఫోటోలే ఉంటాయి మన ఆఫీసులో, అవతల వాళ్ళే ఉండవు కదా. మరి ఇటువంటి చిల్లర పనులు, అలబరు పనులు ఎవ్వరు కూడా సహించడానికి లేదు. ఖండించండి. ఏ రోజు నేను ఒక నాయకుడి దగ్గరికి పోవద్దని చెప్పింది లేదు, మా వాళ్ళని అందరికీ చెప్పాను. చేయించండి. ఎంతమందికి పని? మంత్రులు ఉన్నారు, అనిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, అందరూ. మన పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. యువకులు మంత్రులుగా వచ్చారు. నారాయణన్న ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈరోజు జిల్లా పరిషత్ కూడా మళ్లీ ఇంకొక వ్యక్తి మీతో కలిసి తిరిగిన వ్యక్తికి వస్తుంది. అందరం ఒక్క మాట మీద పోదాం. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి పని చేస్తాం. తద్వారా ఇటువంటి మహత్తర అవకాశాన్ని ఇచ్చినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మనం హృదయపూర్వకంగా అతనికి కృతజ్ఞతలు తెలిపే విధానం ఏమిటంటే ప్రజలకు పని చేయటం అంతే తప్ప చిల్లర చిల్లర పనులు మానుకుందామని. ఎప్పుడైతే ఒక దుర్మార్గుడు మనుషుల్ని భయపెడతాడో ఖండించాలి. భయపట్టం మొదలు పెడితే పత్తి పనికి మాలిన వాడు భయపెట్టడమే మొదలు పెడతారు. ఓహో ఇట్లా చేస్తే వాళ్ళు భయంగా ఉంటారని, చక్క తిరగేసి కొడతామరా అని చెప్తే ఓహో మనం ఈ పద్ధతిలో పోకూడదు అని భయంగా ఉంటారు. ఇది అలవాటు చేసుకుందాం. ఎవరిని నేను విమర్శించడానికి ఇక్కడికి రాలా. కాకపోతే ఈ పద్ధతులు చూశాను. ఒక్క సంవత్సరం నిశ్శబ్దంగా ఉన్నాను నేను. ఆ ఒక్క సంవత్సరం నిశ్శబ్దం ఎంతో తేడా గమనించాను నేను. ఉండకూడని విధానాల్లో రాజకీయ నాయకులు ఉంటున్నారు. తప్పిది. ఇదే భుజభుజ నెల్లూరులో మనకు విపరీతమైన అపోజిషన్ కూడా ఉండింది. నేను తిరిగే సమయాల్లో చాలా. కానీ ఏ రోజు మనకు అధికారం ఉంది, ఎందుకంటే నారాయణన్న దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, వివేకన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఒక ఇంకొక 5-6 సంవత్సరాలు మేమందరం కూడా ప్రముఖంగా తిరిగిన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఓహో వీళ్ళు మనకు ఆ రోజు వ్యతిరేకంగా ఉండారు కదా పొడవరాయిండి అని అనటమో, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు గురిచేయటమో, వాళ్ళ మీద వ్యక్తిగతమైన దాడులకు వెళ్లటమో, వాళ్ళ ఆస్తులు వాళ్ళ కడుపు కొట్టటమో, ఇటువంటి పనులు ఏ రోజు మేము చేయలేదు, చేయడానికి లేదు. ఇది తెలుసుకోవాలి ఎవడైనా. ఈరోజు మేము ఉంటాం, కాలం కలిసి రాకపోతే అధికారంలో ఉండకపోయినా ఈ రోజైనా మేము ఈ దారిలో వస్తే అన్న ఆగని చెప్పి మాకు ఒక గుప్పెడు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే మంచితనాన్ని సంపాదించుకొని పోవాలనుకునే వ్యక్తులు మేము. అందుకే చెప్తున్నాను, ఎవరైనా పొరపాటు చేస్తే సరిదిద్దుదాం. అందరం ఒక మాట మీద పోదాం.
పార్టీ నాయకుడి యొక్క సిద్ధాంతం కులం గాని మతం గాని వర్గం గాని ఏది కూడా చూడొద్దు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం పేదవాడికి అందేటట్టు చేయండి అనేటటువంటి ఆలోచన మేరకు అందరం కూడా కలిసి నడుస్తామని చెప్పి మనం చేస్తాం. కాబట్టి నేను పేర్లెత్తి మాట్లాడదలుచుకోలా. చాలా మంది నాతో సాన్నిహిత్యంగా ఉన్నామని చెప్పి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను పేర్లు చెప్పదలుచుకోలా, మనుషులు దానికి రాలా నేను. కానీ వాళ్ళందరూ కూడా అయితే అయింది, ఏం పర్వాలేదు, మేము ఇట్టే ఉంటామని చెప్పి నిలబడ్డ పరిస్థితి ఉంటే ఇంతకంటే నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు. వాళ్ళందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి నేను నేనున్నా, అవసరమైన రోజు నేనుండా. అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక ఇంట్లో కూర్చునేటటువంటి తత్వం ఆనం కుటుంబంలో లేదు. ఎప్పుడు మీకు అవసరమైనా వస్తాను. ఈ పద్ధతులు మారుద్దాం, మార్చే క్రమంలోనే ఒకసారి మళ్ళీ ఆ రోజు నాతో కష్టంలో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా కలవాలనే ఉద్దేశంతో అందరూ ఈశాన్యం పక్కన వదిలిపెడతామంటుంటారు. నాకు అత్యంత ఇష్టం, ఎంతో శ్రమ చేసినటువంటి భుజభుజ నెల్లూరు నుంచే మొదలు పెడతాను నేను ఇక్కడికే వస్తున్నానని చెప్పాను.